హలో ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫనీ, ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ తోటి మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అక్టోబర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ అక్టోబర్ నెలలో మనకి 3 ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. ఫస్ట్ వచ్చేసరికి హవాయి మేట్ 20 అండ్ హవాయి మేట్ 20 ప్రో 2 మొబైల్స్ కూడా ఈ మంత్లోనే రిలీజ్ అవబోతున్నాయి. అంతేకాకుండా గూగుల్ పిక్సెల్ 3, గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ కూడా ఈ మంత్లోనే రిలీజ్ అవబోతున్నాయి. అండ్ ఇంకో ఫ్లాగ్షిప్ మొబైల్ ఏంటంటే అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు, OnePlus 60, అది కూడా ఈ మంత్లోనే రిలీజ్ అవబోతుంది. సో హవాయి మేట్ 20 అండ్ మేట్ 20 ప్రో వచ్చేసరికి అక్టోబర్ 16 అయితే లాంచ్ అయిపోతున్నారు. అలాగే గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ వచ్చేసరికి అక్టోబర్ 9. రూమర్స్ ప్రకారం OnePlus 60 వచ్చేసరికి అక్టోబర్ 17 ఇండియాలో లాంచ్ అవుతాయని చెప్తున్నారు. సో OnePlus 60 మాత్రం రూమర్గా అనిపిస్తుంది. సో చూద్దాం 17 ఇది రిలీజ్ అవుతుందో లేదో. సో ఫస్ట్ ఇది వచ్చరికి హవాయి నుంచి. హవాయి వాళ్ళు అయితే 2019 ఒక మోడల్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు, Y9 అని. అది ఆల్రెడీ హవాయి Y9 అనే మోడల్ 2018 కూడా రిలీజ్ అయింది. ఎంజాయ్ 8 ప్లస్ అని మోడల్తో 2018 అయితే Y9 మొబైల్ అయితే రిలీజ్ అయింది చైనాలో. ఇప్పుడైతే ఎంజాయ్ 9 ప్లస్ అనే మొబైల్ కూడా లాంచ్ చేయడం చూస్తారు. సో దాని గురించి మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వచ్చాయి, ఆ స్పెక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతున్నాయి, అంటే మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి. దీని ప్రైస్ ఇంకా మనకు తెలియలేదు. సో దీంట్లో ప్రాసెసర్ వచ్చరికి కిరిన్ 710 ప్రాసెసర్. సో డిస్ప్లే వచ్చరికి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. సో ఇది వచ్చరికి ఒక వేరియంట్లో లభిస్తుంది, 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్. బ్యాక్ కెమెరా వచ్చరికి చెప్పాను కదా, డ్యూయల్ కెమెరా సెటప్, 13 ప్లస్ 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 ప్లస్ 2 మెగాపిక్సెల్. బ్యాటరీ వచ్చరికి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ వచ్చరికి 4.0 ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ వాడుతున్నామని చెప్తున్నారు ఇందులో. ఇది 0.3 సెకండ్స్ లోపు ఫోన్ అయితే అన్లాక్ చేస్తుందని చెప్తున్నారు. మొత్తం ఈ మొబైల్ అయితే 2019 Q1 అయితే రిలీజ్ అవబోతుంది, ఎంజాయ్ 9 ప్లస్ అనే మోడల్తో. సో నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళైతే గూగుల్ మ్యాప్స్లో ఒక కొత్త ట్యాబ్ని అయితే యాడ్ చేస్తున్నారు, కమ్యూట్ ట్యాబ్ అనే ట్యాబ్ను ఒక దాన్ని యాడ్ చేస్తున్నారు. సో ఈ కమ్యూట్ ట్యాబ్ ద్వారా న్యూ ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవుతాయని చెప్తున్నారు గూగుల్ మ్యాప్లో. ఈ కమ్యూట్ ట్యాబ్ అనేది డ్రైవింగ్ అలాగే ట్రాన్సిట్ ట్యాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. దీంట్లో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఏంటంటే మ్యూజిక్ స్ట్రీమ్ అనేది చేయొచ్చు, అంటే మనం మ్యూజిక్ కూడా వినొచ్చు గూగుల్ మ్యాప్స్లోనే ఉంటూ. సో ఈ ఫీచర్ అయితే ఆండ్రాయిడ్ కి iOS కి గ్లోబల్ గా రోల్ అవుట్ అవుతుందని చెప్పి గూగుల్ వాళ్ళు అయితే చెప్పారు మొన్న మండే. సో ఇదైతే ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ గా ఉంది. ఎవరైనా ఈ యాప్ని అప్డేట్ చేయాలనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని అప్డేట్ చేసుకోండి. అలాగే యూజర్స్ కి యాపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్ అండ్ స్పాటిఫై గూగుల్ మ్యాప్స్ లో ఈ యాప్స్ అయితే కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మనం మ్యూజిక్ నైతే ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ యూజ్ వచ్చేసరికి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు గేమ్ లాఫ్ట్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి ఒక గేమ్ లాఫ్ట్ నుంచి మనకు తెలుసు కదా ఆస్ఫాల్ట్ 8 ఎయిర్బోర్న్ ఉంది కదా, అది ఛాంపియన్షిప్ అయితే రన్ చేస్తున్నారు. సో ఈ ఛాంపియన్షిప్ అనేది అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు అయితే రన్ అవుతుంది. సో ఈ 5 రోజులు కలిపి ఎవరైతే హైయెస్ట్ స్కోరర్ ఉంటారో వాళ్ళకైతే ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైజ్ మనీ వచ్చేసరికి ఫస్ట్ విన్నర్ కి 50,000 రూపీస్ ప్లస్ రియల్మీ 2 ప్రో 8 GB వేరియంట్ మొబైల్ ఏదైతే ఉందో అదైతే గిఫ్ట్ గా వస్తుందని చెప్తున్నారు. సో సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 30,000 క్యాష్ ప్రైస్ ప్లస్ రియల్మీ 2 ప్రో 6 GB ర్యామ్ వేరియంట్ ఉంది కదా, ఆ మొబైల్ వస్తుంది. సో థర్డ్ హైయెస్ట్ స్కోరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 20 రూపీస్ క్యాష్ ప్రైస్ విత్ 4 GB ర్యామ్ రియల్మీ 2 ప్రో మొబైల్. ఇవి ప్రైజెస్ అయితే ప్లస్ అంతేకాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ గేమ్ రివార్డ్స్ అనేవి వస్తాయన్నారు, అంటే గేమ్ కి సంబంధించిన రివార్డ్స్ అనేవి వస్తాయన్నారు. గుర్తుంది కదా ఈ ఛాంపియన్షిప్ వచ్చేసరికి అక్టోబర్ 1 అంటే నిన్నటి నుంచి అక్టోబర్ 5 వరకు అయితే ఇది రన్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే కేవలం ఇండియాకి మాత్రమే, ఆండ్రాయిడ్ ప్లస్ iOS యూజర్స్ రెండింటికి ఇదైతే అనేబుల్ ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి. సో నెక్స్ట్ యూజ్ వచ్చేసరికి షియోమి నుంచి. షియోమి వాళ్ళు MI బ్లూటూత్ 2 స్పీకర్ అనేది రిలీజ్ చేశారు. ఈ MI బ్లూటూత్ స్పీకర్ 2 వచ్చేసరికి ఇండియాలో 799 రూపీస్ కి లభిస్తుంది, అంటే 800 రూపాయలకి లభిస్తుంది. లాస్ట్ టైం జూన్ లో MI బ్లూటూత్ స్పీకర్ 1 అనేది రిలీజ్ చేశారు,
దగ్గర దగ్గర అయితే 1500 ప్రైస్ ఉంది. ఇది చాలా తక్కువ ఉంది, 800 రూపీస్ కి బ్లూటూత్ స్పీకర్ అయితే వస్తుంది. ఇది 6 అవర్స్ బ్యాటరీ లైఫ్ కి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా దీంట్లో ఇన్బిల్ట్ మైక్రోఫోన్ అయితే ఉందని చెప్తున్నారు. సో ఎవరికైతే కాల్స్ హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ కోసం అయితే ఇది యూజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇదైతే MI.com లో అలాగే MI షాపింగ్ వెబ్సైట్స్ లో అయితే ఇది లభిస్తుంది. సో లాస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు తెలుసు కదా, ఫ్లిప్కార్ట్ అమెజాన్ రెండు కూడా అక్టోబర్ 10 నుంచి అయితే మంచి ఆఫర్స్ అనేవి పెడుతున్నాయి. ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి బిగ్ బిలియన్ డేస్, అలాగే అమెజాన్ వచ్చేసరికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఈ రెండు కూడా అక్టోబర్ 10 నుంచే మనకి స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 14 వరకు, అలాగే అమెజాన్ వచ్చేసరికి అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 15 వరకు సేల్స్ అయితే ఉండబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ లో మంచి మంచి డిస్కౌంట్స్ కి మంచి మంచి ప్రోడక్ట్స్ ఎంత ఈజీగా తీసుకోవచ్చు అనేది గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మీకు థర్స్డే అవైలబుల్ గా ఉంటుంది, గురువారం ఆ వీడియో నేను రిలీజ్ చేస్తాను. సో ఆ వీడియోని చూసి మీరు ఒకసారి ఎంత ఈజీగా ఎక్కువ డిస్కౌంట్స్ లో మంచి ప్రోడక్ట్స్ తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫణికుమార్ సైనింగ్ ఆఫ్.